वेलकम टू द किन्नौर डिस्ट्रिक्ट ऑफ हिमाचल प्रदेश। किन्नौर डिस्ट्रिक्ट की लोग की बच्चा का ना गोल्डी टनल मैथ्स चूसा नैन का इंत अंदा असल टिबेटन फ्लैग्स अक्कड़ वालो ना आधार कार्ड చూసినారు అండ్ ఆల్సో నా ఇన్ఫర్మేషన్ అన్ని డీటెయిల్స్ నోట్ చేసుకున్నారు। హలో ఎవరీవన్, చూశారు కదా నిన్న నా షార్ట్, అది క్యాసెట్ పాడైందని లోపల బాల్స్ ఉంటాయి। యాక్చువల్లీ నేను అవి చేంజ్ చేయించిన కానీ మేబీ మౌంటైనస్ సరెన్లో నడిపిస్తున్నా కాబట్టి అవి తొందరగా అరిగిపోయినాయి। ఇంకా నా డెస్టినేషన్ అరౌండ్ 180 కిలోమీటర్స్ ఉంది, 180 190। సో నేను ఇంకా దాన్ని తోసుకుంటూ వెళ్ళాలి సైకిల్ని, నిన్ననే చెడిపోయింది అసలు। ఇక్కడ ఆ టూల్ దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ బాల్స్ దొరికితే ఎక్కడైనా కానీ క్యాసెట్ ఓపెన్ చేయడానికి టూల్స్ సపరేట్ టూల్స్ ఉంటాయి, టూల్స్ దొరకవు ఇక్కడ, ఎందుకంటే మౌంటైనస్ టెరెన్ కాబట్టి ఇక్కడ సైకిల్ షాప్స్ కూడా అవన్నీ ఏమి ఉండవు। యాక్చువల్ బయట చాలా మంచిగా వ్యూ ఉంది, బయటనైనా చూద్దాం అనుకున్నా జియోరీలో ఉన్నా, కాకపోతే ఆ ముందు సైడ్ వచ్చేసి ఐటీబీపీ క్యాంప్ ఉంది, సో మిలిటరీ ఏరియా కాబట్టి వాళ్ళు అలౌ చేయరు, సో నేను కూడా తీయొద్దు అనుకుంటున్నా ఆ ఏరియాని ఫర్ సేఫ్టీ రీజన్స్ అండ్ ఆల్। సో ఈరోజు నుంచి సైక్లింగ్ ఇన్ మౌంటైన్స్ కాకుండా వాకింగ్ ఇన్ హిమాలయాస్, అంతే ఇంకా మేబీ ఇంకా 5-6 డేస్ పడుతుందేమో నేను స్పిటీ వెళ్ళడానికి। సో ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసుకుంటా, చిందర వందర ఉంది రూమ్ అంతా, ప్యాక్ చేసుకొని సైకిల్ పైన వెళ్ళి ఈ మిలిటరీ ఏరియా దాటినాక రికార్డింగ్ స్టార్ట్ చేస్తా। టిల్ దెన్ బై బై। హలో హలో హలో, బయటకు వచ్చేసిన ఆ మిలిటరీ ఏరియా దాటొచ్చేసిన ఒక 3-4 కిలోమీటర్, ఒక 2 కిలోమీటర్స్ అది వచ్చిన ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు ముందుకు వెళ్ళాలి। యాక్చువల్లీ నేను అనుకున్న డెస్టినేషన్ అరౌండ్ చెప్పినా మీకు, సో మేబీ అది చేరుకోలేము ఈవినింగ్ వరకు, మధ్యాహ్నం వరకు అయితే వెళ్తా। సో మీనువల్ ఇక్కడ రోడ్ అయితే చాలా భయంకరంగా ఉంది, ఇటు లాస్ట్ టైం ఒక లాస్ట్ వింటర్ రెయినీ సీజన్లో ఒక ల్యాండ్ స్లైడ్ అయింది, చాలా బాధ్యతలేదు కదా వీడియో హిమాలయాస్, అది ఇక్కడనే అయింది ఈ ప్లేస్లోనే। ఇప్పుడు నేను ల్యాండ్ స్లైడ్ అయిన దగ్గర నేను నిల్చున్నా, చిన్న టైం వరకు పెడతా, మీరు కూడా చూడొచ్చు ఒకసారి ఎట్లుంది రోడ్ పరిస్థితి అని చెప్పి। వెల్కమ్ 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 టు ద కిన్నౌర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్। కిన్నౌర్ డిస్ట్రిక్ట్ బేసిక్గా అంటే యాపిల్స్కి చాలా ఫేమస్, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ యాపిల్స్ యాపిల్స్ అంటాం కానీ షిమ్లా కన్నా ఈ కిన్నౌర్ ఏంటంటే వరల్డ్ వైజ్ చాలా ఫేమస్ కిన్నౌర్ యాపిల్స్, ఇంకా వాళ్ళు కూడా రాసుకున్నారు ఇక్కడ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా కిన్నౌరీ యాపిల్ అని చెప్పి। ఇప్పుడు నేను కిన్నౌర్లోకి ఎంటర్ అవుతున్నా, ఒక 3.5-4 అవర్స్ అయింది, ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock, టెంపరేచర్ అరౌండ్ 6 degrees Celsius, ఇంత ఎండలో కూడా ఇంకా చలి పెడుతుంది కొంచెం, అండ్ ఆల్సో ఇంత చల్లగా ఉన్నంత మాత్రాన ఏం కాదనుకోవద్దు, ఫుల్ పగులుతుంది, ఇక్కడ రేడియేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, సో సన్స్క్రీన్ అట్లాంటివి పెట్టుకోవడం బెటర్। ఇంకా లోపలికి వెళ్దాం కిన్నౌర్ నుంచి, ఇంకా 20 కిలోమీటర్స్ ఏమో నేను నడవాలి, ఇంకా మధ్యలో చిన్న ఆర్చ్ కూడా వస్తుంది అక్కడ మళ్ళీ రికవర్ చేస్తా। ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాల్సి వస్తుంది, ఇక రీసెంట్గా ల్యాండ్ స్లైడ్ అయింది, ఇక మీరు చూడొచ్చు ఇక్కడ సైడ్లకి అమ్మా కింద చూస్తుంటే కాళ్ళు అనుకుతున్నాయి, ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అన్నట్టుంది। ఆల్మోస్ట్ ఆల్ ఈ రూట్ మొత్తం ఇట్లే ఉంది, నేను కవర్ చేయలే ఇంకా, వీడు ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నా మీదికి। కిన్నౌర్ దాటినాక మొత్తం ఇంతే, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను రకాంగ్ పియో తర్వాత చాంగో వరకు ఇట్లే ఉంటుంది రోడ్, చాంగో అని ఉంటుంది, చాంగో దాటినాక మౌంటైన్ ఉండదు, దూరంగా మౌంటైన్స్ ఉంటాయి, మధ్యలో డెజర్ట్లాగా ఉండి అక్కడ ఉంటాయి,
దాటేసిన ముందు ఇంకోటి ఉంది, అది రీసెంట్గా అయింది చూడండి, మీకు అనిపిస్తుంది. రాడికి వెళ్తున్నా, కనిపిస్తుంది వచ్చి ముందుకి. పడితే బతికే ఛాన్స్ కూడా ఉండదు, మీద పడితే ఎంత పెద్ద ఉంది రాయి. ఇక్కడ ఇక్కడ ఉండేటోళ్ళకి అయితే ఇదంతా మామూలు విషయమే, ఈ ల్యాండ్ స్లైడ్స్, ఈ రాళ్ళు, ఇవి చిన్న చిన్న ఇవి ఇచ్చేలాంటిళ్ళకి. ఇంకా కొనా నుంచి వివేకి పోతే అంతే సంగతి. ఇంకా ఇంత పెద్ద పెద్ద రాళ్ళు. ఇంకా ఇక్కడ ఒకటి ఏంటంటే ఏ తిన్ను ఉంటుంది, సో నాకు కూడా రెస్పిరేషన్ కోసం ఇబ్బంది అవుతుంది. ఇంకా డెస్టినేషన్ అరౌండ్ 180 కిలోమీటర్స్ ఉంది, నిన్న 150 అన్న షార్ట్ తీసేటప్పుడు వీడియో, కానీ 180 ఉంది. నేను అక్కడికి వెళ్తాను ఇంకా. సరే ఫుటేజ్ ఆపేస్తున్నా, ఎందుకంటే మెమరీ ఎక్కువ వేస్ట్ చేయాలనుకోవట్లే, తర్వాత నాకు యూజ్ అవుతుంది. అయితే ఇంతకుముందు నేను టైం పాస్ తీసిన దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన, లోపలికి వచ్చినాక ఇక్కడ కినో డిస్ట్రిక్ట్ దే పోలీస్ స్టేషన్ అండి, అక్కడ బిల్డింగ్ ఉంది చెక్ పోస్ట్, అది అక్కడ వాళ్ళు నా ఆధార్ కార్డ్ చూసినారు, అండ్ ఆల్సో నా ఇన్ఫర్మేషన్ అన్ని డీటెయిల్స్ నోట్ చేసుకున్నారు. జస్ట్ ఒక చెక్ పోస్ట్, టూరిస్ట్ చెక్ పోస్ట్ అనమాట. కిన్నో డిస్ట్రిక్ట్ నుంచి లోపలికి ఎవరెవరు వెళ్తున్నా వాళ్ళందరి దగ్గర అవి చెక్ చేస్తారు, అండ్ ఆల్సో ఒకవేళ కార్ ఆర్ బైక్ ఉంటే వాళ్ళ దగ్గర లైసెన్స్ కూడా డీటెయిల్స్ తీసుకుంటారు, ఐడి కూడా ప్రూఫ్ తీసుకుంటారు లైసెన్స్. నేను అడిగినాను, ఇంకా అక్కడ ఒక బోర్డు కూడా ఉంది ఇన్ఫర్మేషన్, ఇంకా నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏమేమి పెద్ద పెద్ద స్టేషన్స్ ఉన్నాయి అవన్నీ, అది కూడా ఫోటో తీసుకున్నాను రిఫరెన్స్ కోసం, ఈ వీడియోలో కూడా నేను యాడ్ చేస్తాను. కినో డిస్ట్రిక్ట్లోకి వచ్చాక నా గోల్డీ టనెల్, దీన్ని టనెల్ ఆర్క్ అంటారు, స్మాల్ టనెల్ అంటారు, మినీ టనెల్ అంటారు. ఎన్నో రోజుల నుంచి చూద్దాం అనుకుంటున్నది, ఎన్ని రోజుల్లో కుదిరింది. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్ చూడబోతున్నాం. మ్యాప్స్లో చూసినా నేను, కానీ ఇంత అందంగా ఉంటుందని అస్సలు అనుకోలే.
టిబెటన్ ఫ్లాగ్స్ హలో మార్నింగ్ నుండి అసలు ఒక పరాఠా తిన్నా అంతే ఘోరంగా నడవాల్సి వస్తుంది. ఆ కింద నుంచి డౌన్ నుంచి ఎక్కిన మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలి పక్కనే సట్లేజ్ రివర్. ఇంకా మార్నింగ్ నుంచి ఒక 35 కిలోమీటర్స్ నడిచిన ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. అక్కడ ముంగడ కొంచెం డౌన్ ఉంది, ఇంకొంచెం మేబీ అది నాకు హెల్ప్ చేస్తుందేమో. అప్పటి వరకు ఇంకా నడవాలి. ఇంకా 10 కిలోమీటర్స్ చేస్తే ఈరోజు 45 కిలోమీటర్స్ నడిచినట్టు నేను వెళ్ళేసి అక్కడ తెలిసిన నుండి ఒకడు వానికి కాల్ చేసిన. సో డైరెక్ట్ వెళ్ళి రూమ్ చెక్ఇన్ చేసి ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ 35 కిలోమీటర్స్, మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు నేను రేకాంగ్పి వెళ్ళిపోవాలనుకుంటున్నా. సో ఆ ముందుకెళ్దాం. ఇక్కడ బ్రిడ్జ్ క్రాసింగ్ అవుతుంది ముంగట, ఒకవేళ బాగుంటే అక్కడ చిన్న వీడియో తీస్తా, లేకపోతే అక్కడ టైం ఆఫ్ చేసేస్తా. వెల్కమ్ బ్యాక్ హిపీస్. అక్కడికి టాప్రి వచ్చేసిన, 45 కిలోమీటర్స్ ఆఫ్ వాకింగ్ అంటే ఒక ఇప్పుడే వచ్చిన రూమ్లోకి ఒక 15 కిలోమీటర్స్ అయితే మొత్తం కిందికే ఉంది, మిగతా 30 కిలోమీటర్స్ నడిచిన మొత్తం. అండ్ ఇంకా అది రోడ్డు కింద నేను ఒక 100 స్టెప్స్ ఎక్కేసి వచ్చిన. రూమ్ అయితే బాగుంది, ప్రెటీ గుడ్ డీల్. 600 అన్నాడు, అటు ఇటు చేసి లాస్ట్కి 300 కొంటున్నాను నేను. చాలా బాగుంది పర్ఫ్యూమ్, ఇట్స్ స్మెల్లింగ్ వెరీ వెరీ గుడ్. ఒక టీవీ అండ్ ఆల్సో ఐ నీడ్ బాత్రూమ్. ఇక్కడ రెండే ఉన్నాయి, ఇంకోటేమో ఆపోజిట్ సైడ్లో ఉంది, అది శర్మా గెస్ట్ హౌస్ అని. అదంత బాగాలేదు నేను చూసిన. అండ్ దీనికి డబుల్ ప్రైస్, వాడు ఇంకేం తగ్గలేదు. సో ఇక్కడికి వచ్చిన, సో ఇప్పుడు తినేసి సైకిల్ కింద ఉంది ఫస్ట్, ఆ సైకిల్ 50 స్టెప్స్ పైకి తీసుకొచ్చి అక్కడ లాక్ వేయాలి. లాక్ వేసి లగేజ్ మొత్తం తీసుకురావాలి. ఫస్ట్ అయితే తింటా, పొద్దు నుంచి పరాటా తప్ప ఏం తినలే. ఫస్ట్ వెళ్ళి కొంచెం తినేసి ఇంకొచ్చి మంచిగా స్లీప్ వేసేస్తా. ఇంకా రేపు మార్నింగ్ రేకాంగ్పియో వెళ్తా. రేకాంగ్పియో అప్రాక్సిమేట్లీ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. సైకిల్ బాగుంటే అసలు ఈరోజు ఈ టైంకి నేను రేకాంగ్పియోలు ఉండేటోని. నిన్న అంతే ఆపేసిన 30 కిలోమీటర్స్కి, ఈరోజు 45 కిలోమీటర్స్. సో మధ్యలో వేరే ఆప్షన్స్ లేవు. టాప్ వాంగ్టూ ఉంది, వాంగ్టూ దగ్గర ఏం లేవు. ముందే బాబానగర్ అంటే అస్సలే ఉండకుండే. సో అయినా రిస్క్ వేసి కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నా. సో బై బై గాయ్స్, నాకైతే గుడ్ నైట్, ఇంకా తినేసి పడుకుంటా. బాయ్, క్యాచ్ యు లేటర్.